తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కంది మండలం సిద్రూప గ్రామంలో తేదీ 22/6/2022 నాడు కల్తీ కల్లు తాగి విఠలయ్య అనే గ్రామస్తుడు మరణించాడు. ఈ తాటు కల్లు తాగిన వారిలో మరో నలుగురు వ్యక్తులు ఈ ప్రభాకర్ రెడ్డి, సిహెచ్ కృష్ణ, టి సత్యనారాయణ, విజయ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే ఈరోజు ఉదయం రుద్రారం శంకర్, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కన్జ్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షులు, వీరి సభ్యులు కలిసి ఈ ఊరికి వెళ్ళి బాధితులను పరామర్శించారు. జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు అమ్ముతుంటే అరికట్టవలసిన ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మరి వివరిస్తున్నారని రుద్రారం శంకర్ గారు ఆరోపించేవారు. వీరి పర్యవేక్షణ లోపం వల్ల చాలామంది అనారోగ్యం పాలై మరణిస్తున్నారని అన్నారు. ఇక్కడ చనిపోయిన విఠలయ్య అనే వ్యక్తికి, వారి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని, అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మరియు కల్తీ కల్లు అమ్మిన వారిపైన హత్యా నేరం రిజిస్ట్రేషన్ చేసి మరి సీరియస్గా విచారించి వారిని శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు. మరియు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా సరైన నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మిగతా ఇళ్ళ కానీ ఇక రోడ్డు డైలీ కళ్ళు అవుతారు కదా, దానివల్ల వండుకురేమని వదిలేసుకున్నారు. రాత్రి చనిపోయింది. మిగతా వాళ్ళు కూడా పొద్దున అందరూ హాస్పిటల్ సుధరాజు వాళ్ళకి కూడా అందరు హాస్పిటల్ పోయారు. ఆ చెట్టు కళ్ళు కళ్ళు తాగిన మనుషులు అందరూ హాస్పిటల్, చెట్టు కళ్ళు తాగిరా, ఊర్లో కళ్ళు తాగిరా, ఊరు కళ్ళు కలిపిపోసారు. అంటే మొత్తం ముఖ్య చెట్టుకెళ్ళి ఆయురు కళ్ళు చెట్టుకెళ్ళి పంపించారు. వాళ్ళు మొత్తం అమ్మేది ఊర్లోకెళ్ళి, ఏడుకెళ్ళి వాడి తాడికెళ్ళి తీసుకొని చెట్లకు కట్టేసి అట్లా అమ్మేస్తారు. నష్టపరిహారం ఏమిస్తాను చెప్పారు మీకు వాళ్ళు? మాకు నష్టపరిహారం మేము డిపోలో తీసుకొని పెట్టినాం. కళ్ళు వల్ల ఇట్లా అయిందని నరసింహగౌడ్ గారు ఆడికి పంచాయతీ కార్డు రాండి అంటే ఆడికి పోతే 1 లక్ష రూపాయలు ఇస్తాము. కేసు విషయం పెట్టకుండా అంటే అట్లా కాదు, మేము లీగల్గా నేను పోతామని చెప్పేసి లీగల్గా ప్రొసీడ్ అయ్యాము. కేసు పెట్టారు కదా, మేము కూడా రికమెండ్ చేస్తాం కలెక్టర్కు, ఎస్పీ కూడా చెప్తాం మేము. ఇప్పుడు మా అఫ్కర్లు కూడా వచ్చారంట కదా, డెఫినెట్గా మేము రేపు కలిసి సార్ కలిపి ఆ చెట్టు తీసిన కళ్ళు ఆ రొట్టెల రొట్టెల చెట్లు తాగిన 5 మంది సేమ్ పరిస్థితి. ఒక్క ఆయన మాత్రమే క్యూర్ అయింది, మిగతా హాస్పిటల్ ఎవరు ఒక్క చెట్టు కళ్ళు తాగిరే 5 మంది 5 మంది కూడా అయితే ఒక్కొక్కరే ఇచ్చిండు గీస్ట్ ఆయన. ఆయన ఇంకా వేరే చెట్ల ఏమైనా ఉండేనో అన్న తెలియదు. అమ్మేటాయన సతీష్ గౌడు అమ్మిండు వెంకట. కన్యుమార్ ఫోరం సంగారెడ్డి జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, చనిపోయిన వ్యక్తికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళ పూర్తి ఖర్చులు భరించి వాళ్ళకు కూడా ఇంకా ఇట్లా కూడా 6 నెలల దాకా వాళ్ళు పనిచేయరు కనుక వాళ్ళకు కూడా నష్టపరిహారం తగినంత నష్టపరిహారం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సంగారెడ్డి జిల్లా తరఫున. మరి దాని ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ పెద్దలు కానీ ఈ ఊరిలో పెద్దలు కానీ దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి సరైన శిక్ష చేయాలని. మరి మీరు న్యాయం చేస్తే మీకు మంచి పేరు ఉంటుంది. జరగని వెడల ఇది పెద్ద ఎత్తున సంగారెడ్డి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున మేము దీన్ని ముందు తీసుకోబోతానని నేను తెలియజేసుకుంటాను. మేము రేపు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి మేము కొండవే ఆయన ముందు పెడతామని తెలియజేస్తున్నాను. ఆబ్కారి వాళ్ళను కూడా ఇంక్వైరీ, ఇప్పుడు ఆబ్కారి వాళ్ళు కూడా ఇంక్వైరీ చేస్తున్నారు. అది వాళ్ళకు సరైన న్యాయం జరగాలి లబ్ధిదారులకు, ఆ విధంగా చేయాలి. మరి ఎవరో పెద్ద మంచి చెప్పిండు ఏదో ఇచ్చిండు అని చెప్పి మీరు వాళ్ళకి న్యాయం చేయకపోతే కరెక్ట్ ఉండదు అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మీ నాయన పేరు ఏం పేరమ్మా? ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 50 సంవత్సరాలు. ఆధార్ కార్డులు ఎక్కువ పడ్డది, ఇప్పుడు అది బంధువులు వస్తలేదు. నేను పెద్ద ఆమెను, మా చెల్లెలు డెలివరీ అయింది, బాబు ఉన్నాడు, నాకు భర్త చనిపోయాడు, మా నాయననే పంపిస్తే నేను బతుకుతున్నాడు. ఇప్పుడు నే ప్లస్ ఇప్పుడు నేను వృధానే, మా అమ్మ వృధానే, మా తమ్ముడు ఒక్కడు కష్టం చేస్తాడు. మా తమ్ముడు మా నాయన ఇప్పుడు మా నాయన నా ఫ్యామిలీ అనాథరేమని, ఇప్పుడు మా అమ్మ ఫ్యామిలీ అనాథరే, మాకు ఇప్పుడు ఎవరు దిక్కు?